Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. చంద్రబాబు టార్గెట్ ఏపీలో కేసీఆర్ ప్లాన్. కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ ఏపీలో ఎంట్రీ ఇవ్వడం ఖాయమైపోయింది. విజయవాడలో పార్టీ కేంద్రాలయం కూడా రెడీ అయిపోతుంది. త్వరలో హైదరాబాద్ ఓవైసీతో కలిసి కేసీఆర్ ఏపీలో అడుగుపెట్టడం ఖాయం. అయితే బీఆర్ఎస్ ఎంట్రీతో ఏపీలో ఏం జరగబోతుందనే చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సాగుతోంది. ముఖ్యంగా బీజేపీపై వ్యతిరేకతతో ఏర్పడిన బీఆర్ఎస్ ఎంట్రీ ఇప్పుడు బీజేపీ చుట్టూ తిరుగుతున్నా ఇక్కడి రాజకీయ పార్టీలో ఎవరికి దెబ్బ కొట్టబోతోంది, అలాగే ఎవరికి మేలు చేయబోతోంది? ఏపీలో కేసీఆర్ జాతీయ పార్టీ బీఆర్ఎస్ ఎంట్రీకి రంగం సిద్ధమవుతోంది. ఇప్పటి వరకు తెలంగాణకే పరిమితమవుతూ పొత్తుల కంటే తమ సొంత బలం సెంటిమెంట్ను నమ్ముకుని రాజకీయాలు చేసిన టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిన నేపథ్యంలో ఏపీతో పాటు కర్ణాటక ఇతర రాష్ట్రాల్లోనూ ఎంట్రీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. అయితే ఏపీలో బీఆర్ఎస్కు ఎంట్రీ ఇచ్చేందుకు ఎలాంటి అడ్డంకులు లేకపోయినా ఇప్పటికీ వైసీపీ దూకుడుతో కుదేలైన విపక్షాలకు బీఆర్ఎస్ తోడవుతుందా లేక వ్యతిరేకగా మారుతుందా? జగన్తో కేసీఆర్ స్నేహ ప్రభావం బీఆర్ఎస్ ఎంట్రీ తర్వాత ఎలా ఉండబోతుంది? ఇలా వందల ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఒకప్పుడు ఉమ్మడి ఏపీలో సమైక్యవాదం వినిపించి కేసీఆర్ సహా తెలంగాణ వాదులందరికీ కంటగింపుగా మారిన జగన్ విభజన తర్వాత ఏపీకే పరిమితమయ్యారు. చంద్రబాబుల హైదరాబాద్ వ్యవహారాల్లో వేలు పెట్టలేదు. తద్వారా తాను క్లారిటీగా ఉన్నానన్న సంకేతాలు కేసీఆర్కు పంపారు. దీంతో కేసీఆర్ కూడా 2019 ఎన్నికల్లో అవసరం లేకపోయినా జగన్కు మద్దతిచ్చి చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్ ఇచ్చేశారు. ఆ తర్వాత కేసీఆర్ జగన్ ఇద్దరూ 2 ఏళ్ళు చెట్టాపట్టాలు వేసుకుని తిరిగారు. కానీ ఎవరి రాష్ట్రాల ప్రయోజనాలు వారికి ముఖ్యం కాబట్టి రాయలసీమ లిఫ్ట్ విషయంలో ఇద్దరికీ చెడింది. దీంతో పరిస్థితి మళ్లీ మొదటికొచ్చింది. ఆ తర్వాత జగన్ను తిట్టలేక చంద్రబాబుకు మద్దతు ఇవ్వలేక కేసీఆర్ దూరంగా ఉంటూ వచ్చారు. కానీ ఇప్పుడు బీఆర్ఎస్ ఎంట్రీతో ఏపీలో అడుగు పెడుతున్నారు. దీంతో వైసీపీ మద్దతు పొందడంలో బీఆర్ఎస్ సఫలమవుతుందా లేదా అన్న ప్రశ్నలు తలెత్తాయి. కేసీఆర్ పార్టీ బీఆర్ఎస్ ఏపీలో ఎంట్రీ ఇస్తున్నట్లు తెలియగానే వైసీపీ నేత సజ్జల స్పందించారు. ఇతర పార్టీలాగే బీఆర్ఎస్కు ఏపీలో ఎంట్రీ ఇచ్చేందుకు రాజకీయాలు చేసేందుకు అవకాశం ఉందన్నారు. ఆ తర్వాత కూడా కేసీఆర్ను కానీ బీఆర్ఎస్ను కానీ వైసీపీ విమర్శించలేదు. అలాగే విజయవాడలో రాజకీయ కార్యకలాపాలకు ఆఫీస్ కూడా నిర్మించుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోంది. దీనిపైన వైసీపీ నుంచి ఎలాంటి అభ్యంతరాలు లేవు. గతంలో రాయలసీమ లిఫ్ట్ విషయంలో తమతో విభేదించిన ఆ తర్వాత జగన్ను టార్గెట్ చేయలేదు. అలాగే కేంద్రం వద్ద కూడా ఇరు రాష్ట్రాలకు ఇప్పటి వరకు తగాదాలు లేవు. జల వివాదాలు ఎలాగో అధికారులు చూసుకుంటున్నారు. దీంతో వైసీపీ నుంచి ప్రస్తుతానికి బీఆర్ఎస్కు ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చునని తెలుస్తోంది. ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీతో ప్రధానంగా ప్రభావం పడేది విపక్షాలపైనే. ఎందుకంటే ఇప్పుడు వైసీపీకి సిద్ధమైన ఓటు బ్యాంకు ఉంది. మిగతా ఓటు బ్యాంకును ప్రభుత్వంపై ఉండే ప్రజా వ్యతిరేకతను విపక్షాలు పట్టించుకోవాల్సి ఉంది. ఇప్పటికే ఉన్న టీడీపీ, జనసేన, బీజేపీ, కమ్యూనిస్టులు, కాంగ్రెస్కు తోడు ఇప్పుడు బీఆర్ఎస్ కూడా వీటిని పంచుకోవాల్సి ఉంది. అది ఖచ్చితంగా విపక్షాలపై ప్రభావం చూపే అంశమే. ముఖ్యంగా విపక్షాల్లో ముందున్న టీడీపీపై ఆ ప్రభావం ఖాయం. అందుకే బీఆర్ఎస్ ఎంట్రీతో ముందుగా ప్రభావితమయ్యేది టీడీపీనే. ఆ తర్వాత స్థానంలో జనసేన, బీజేపీ, మిగతా పార్టీలుంటాయి. దీంతో బీఆర్ఎస్ ఎంట్రీ తర్వాత విపక్షాలు ఆ పార్టీని టార్గెట్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ఏపీలో బీఆర్ఎస్ ఎంట్రీ కారణంగా అత్యంత ఎక్కువ లబ్ధి పొందే పార్టీ వైసీపీయే కానుంది. ఎందుకంటే ప్రజా వ్యతిరేకతకు తోడు మిగతా అన్ని అంశాలని బీఆర్ఎస్ ఇతర విపక్షాలతో పంచుకోవాల్సి ఉంటుంది. తద్వారా వైసీపీ వ్యతిరేక ఓటు మరింత చేరడం ఖాయం. అది అంతిమంగా ఎన్నికల్లో జగన్ పార్టీకి ప్రయోజనం చేకూర్చడం ఖాయం. బీఆర్ఎస్కు సిద్ధమైన ఓటు బ్యాంకుకు లేకపోయినా వెలమ సామాజిక వర్గంతో పాటు కేసీఆర్ను ఇక్కడ నుంచి ఆరాధించే కొన్ని వర్గాలు, ఆయనతో హైదరాబాద్లో ప్రయోజనం పొందే వర్గాలు బీఆర్ఎస్కు ఇక్కడ మద్దతు ఇవ్వడం ఖాయం. దీంతో ఆ విధంగానూ వీరంతా ఇటు జగన్ అటు కేసీఆర్కు మద్దతిచ్చే పరిస్థితి ఉండవచ్చని అంచనా. మరోవైపు వైసీపీ కూడా బీఆర్ఎస్ కోసం ఏపీలో ఎంట్రీ ఇస్తే మాత్రం అప్పుడు వైసీపీకి ఓటు బ్యాంకుగా ఉన్న ముస్లింలపై కాస్త ప్రభావం పడుతోంది.
ఈ విషయంలో కేసీఆర్ ఏం చేస్తారన్న దానిపై వైసీపీ బీఆర్ఎస్ బంధం కూడా ఆధారపడి ఉందని చెప్పుకోవచ్చు.